సౌదీ అనగానే ఒక నిజంగా మాట్లాడితే ఒక ఫండమెంటలిస్టిక్ భావజాలం ఎక్కువగా ఉంటుందని, ఛాందసవాదులు ఎక్కువ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. బట్ అక్కడ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత ఎంబీఎస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు, ఒకవైపు రామాయణ మహాభారతాలు స్కూల్స్ లోకి రావడము, ఇంకొక వైపు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్లు, డ్రైవింగ్ చేయడానికి అవకాశం కల్పించడము, అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా హదీస్ ని రివ్యూస్ చేయాలనుకోవడం. సో ఇది ఇస్లామిక్ దేశాల్లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ గా మనం దీన్ని చూడాలా? మహమ్మద్ బిన్ సల్మాన్ అసలు ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఆలోచనలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి ఫస్ట్ సార్? అంటే దీనికి నేపథ్యం యుఏఇ నుంచి మొదలైంది. ఓహో, యుఏఇలో మనకు తెలుసు 4 ఏళ్ల క్రితం మోదీ గారు వెళ్ళినప్పుడు అబుదాబిలో ఒక హిందూ మందిరాన్ని నిర్మాణానికి వాళ్ళు పర్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మందిరం నిర్మాణం కూడా అయిపోయింది, ఇక్కడ మందిరం కూడా ఇప్పుడు భవ్యంగా అక్కడ అందరూ వెళ్ళడం అని జరుగుతున్నది. అంటే యుఏఇలో ఒక దుబాయ్లో మాత్రమే ఒక ఇంట్లో ఒక ఫ్లోర్లో మాత్రమే గుడి లాంటిది ఏదో ఉండింది అది. మిగతా ఎందుకంటే దుబాయ్ జనరల్గా లిబరల్ వాళ్ళు కాబట్టి అక్కడ పర్మిషన్ ఇచ్చారు, కానీ మిగతా ఎమిరాట్స్లో ఎక్కడ కూడా అబుదాబి కావచ్చు, రసల్ ఖైమా కావచ్చు, షార్జా కావచ్చు, ఫుజైరా కావచ్చు, వీళ్ళ ఎవరు కూడాను దానికి పర్మిషన్ ఇవ్వలేదు. అటువంటిది అక్కడ మార్పు జరిగి అక్కడ హిందూ దేవాలయం రావడము ఇటువంటివన్నీ పర్మిట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు యుఏఈలో సినగోగ్ ఉంది, జూయిష్ సినగోగ్ ఉంది, జూస్ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. అంటే అమెరికన్ జూస్ కావచ్చు, యూరోపియన్ జూస్ కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్స్ కూడా వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయలీస్ వస్తే కనుక యుఏఈ ప్రజలు వాళ్ళని షేక్ హ్యాండ్ ఇవ్వడము, వాళ్ళతోటి నార్మల్ కంటే ఎక్కువ మైత్రి చూపించడం అంటే జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి మార్పులు యుఏఈలో జరిగినాయి. యుఏఈలో జరిగిన మార్పులని అల్ నహియాన్ ఎవరైతే ఉన్నారో, సో మన అబుదాబి అంటే యుఏఈకే ప్రెసిడెంట్ ఆయన, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో, రాజు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎంబీఎస్ ని గ్రూమింగ్ చేస్తున్నారు. సౌదీ అరేబియా ఎంబీఎస్ కి ఈయన గురువు, లిటరల్ గా గురువు అనమాట. కాబట్టి యుఏఈ ఏం చెప్తే ఆయన అది చేస్తున్నాడు. యుఏఈ ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడము, వాళ్ళు చేంజెస్ తీసుకురావడం, మార్పులు తీసుకురావడము, మిగతా ప్రపంచంతో కలిసి వెళ్ళడము ఇటువంటివి చేస్తున్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా ఆయన కూడా వస్తున్నాడు. కానీ సౌదీ అరేబియాలో వాళ్ళకు ఉన్నటువంటి మత ఛాందసము ఎంత పేరుకుపోయింది అంటే దాన్ని బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం. స్త్రీలకు కార్ డ్రైవింగ్ పర్మిషన్ ఇవ్వడం అన్నది ఒక రెవల్యూషనరీ యాక్టివిటీ. మనకు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళకి పరిస్థితి ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే డీల్ చేయడానికి వాళ్ళ పోలీస్ స్టేషన్లు రెడీగా లేవు. ఎందుకంటే అక్కడ స్త్రీలు పురుషులకి సపరేట్ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. స్త్రీని ముట్టుకోకూడదు, వాళ్ళు ముట్టుకుంటే కనుక వాళ్ళని చేయి తీసడం ఇటువంటివి చేస్తారు. ఇటువంటి చట్టాలు ఉన్నటువంటి దేశంలో పర్మిట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, అది ఒక రెవల్యూషనరీ మార్పు అనమాట. ఎందుకంటే నేను అక్కడ పనిచేసి వచ్చాను, సౌదీ అరేబియాలో పనిచేశాను. లిఫ్ట్ లో ఒక స్త్రీ ఎక్కిందంటే మనం వెళ్ళడానికి వీల్లేదు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. స్త్రీలకి పురుషులకి సెగ్రిగేషన్. ఆఫీసులో పనిచేస్తూ మనం సపోజ్ అందరు వెళ్ళిపోయి సాయంత్రం ఒక స్త్రీ ఉండి మనం కూడా మన క్యాబిన్ లో కూర్చో, మనం ఉన్నదో లేదో కూడా తెలియదు, మన క్యాబిన్ లో మనం కూర్చుంటాం, కానీ మన ఆఫీస్ లో ఇంకో స్త్రీ ఉన్నదంటే కనుక మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. అంత ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక రూఫ్ కింద ఉండడానికి వీల్లేదు, ఒక రూఫ్ కింద ఉండడానికి వీల్లేదు. ఎంత ఛాందసం అంటే ఒక చిన్న కుర్రవాడు 14-15 ఏళ్ల కుర్రవాడు తన మిత్రుడు ఒక ఫ్రెండ్ యొక్క నాన్నమ్మ ఆమె ముసలామె తిండి తినలేకపోతే ఇతను వెళ్ళి అన్నం ఇచ్చొచ్చాడంట. ఆవిడ స్త్రీ, ఇతను పిల్లవాడు మగవాడు, వీళ్ళిద్దరు ఒకటే రూఫ్ కింద, వీళ్ళిద్దరు పెళ్లి కాకుండా ఉన్నారని చెప్పి వాళ్ళ ఇద్దరి మీద కేసు పెట్టారు. అంత మత ఛాందసం ఉన్నటువంటి దేశంలో ఈ మార్పులు అన్నవి ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ అనమాట. నేను అక్కడ ఆ దేశంలో ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నాను. అటువంటి మార్పులు ఎంబీఎస్ తీసుకొచ్చారు. ఇప్పుడు స్త్రీలు వాళ్ళ మేల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళచ్చు. ఇదివరకు చట్టం ఎలా ఉండేదంటే వాళ్ళ తండ్రి కానీ, తమ్ముడు అన్న కానీ, లేదా వాళ్ళ కొడుకు కానీ, వీళ్లలో ఎవరో ఒకరు స్త్రీని ఎస్కార్ట్ చేయండి, ఆవిడ ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అటువంటిది ఎంబీఎస్ వచ్చి ఆ రూల్ కూడా తీసేశాడు. అంతేకాదు ఒక స్త్రీ కనుక వేరే దేశానికి వెళ్ళాలంటే భర్త సిగ్నేచర్ పెట్టాలి, దాన్ని ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తున్నాడని కూడా పెట్టాలి, అన్ని రోజుల లోపల ఆయన రాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇలా ఉండేది దాంట్లో.
సో నాకు నేను పనిచేసిన కంపెనీ సిఇఓ అతను లోకల్ సౌదీ అరేబియా సౌదీ అతను అతను వాళ్ళ అతని భార్యకి పర్మనెంట్గా తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక సంతకం పెట్టించాడు అతను. అయితే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ అతనికి మారాలిటీ లెక్చర్ ఇచ్చాడు అనమాట, ఏమని అట్లా చేయకూడదు, చేస్తే కనుక స్త్రీలు బయట వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడతారు, ఏదో నెల రెండు నెలలో చెప్పు అంతకంటే ఎక్కువ చెప్పొద్దు అని చెప్తున్నాడు. అంటే ఈ నెల లోపల తను చేయదలుచుకుని చేయలేదా? సో నమ్మకం అనేది మోర్ ఇంపార్టెంట్ అని నేను వాడికి నేను రివర్స్ లెక్చర్ ఇచ్చానని చెప్పాను. అంటే అటువంటి చట్టాలు ఉన్నటువంటి దేశంలో స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడం అన్నది, ఆవిడ సొంతగా వెళ్ళ స్వతహాగా తను ఎక్కడ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం అన్నది రెవల్యూషనరీ చేంజ్ జరిగింది సౌదీ అరేబియా. ఓకే, సో అంతేకాదు ఈరోజు హదీస్ ని రివ్యూ చేయాలనుకోవడం ఇంకా పెద్ద విషయమేనా? డెఫినెట్ గా చాలా, అది ఎందుకంటే ఖురాన్ కానీ హదీస్ కానీ దాంట్లో ఒక్క పదం కూడా మీరు మార్చడానికి వీలు లేదు, మారిస్తే కనుక మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఫత్వాలు ఇష్యూ చేసిన ముల్లాలు వాళ్ళందరూ ఈరోజు నోరు మెదపకుండా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళందరూ సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ తోటి నడుస్తున్నటువంటి మద్రసాలన్నీ నోరు మూసుకున్నాయి. హదీసులన్నీ ఆయన ఏం చెప్పాడంటే, మహమ్మద్ బిన్ సల్మాన్ ఏం చెప్పాడంటే, ప్రాఫిట్ మహమ్మద్ చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత చాలా రాశారు ఈ హదీస్ అన్ని, నిజంగా అది జరిగిందో లేదో మనకు తెలియదు, దీని యొక్క ఆథెంటిసిటీ మనకు స్పష్టంగా చెప్పలేము, నిజంగా ఇది కరెక్ట్ హదీస్ అని మనం చెప్పలేము, ఈ హదీస్లో అంతా కూడాను డౌట్స్ ఉన్నాయి మనకు, కాబట్టి ఇవి మనం పాటించవలసిన అవసరం లేదు ఒకటి. రెండవది, అప్పుడు 600 AD ప్రాఫిట్ మహమ్మద్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులు బట్టి కొన్ని హదీసులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు 21st సెంచురీలో అవి పనికిరావు, కాబట్టి కొన్ని మనం డ్రాప్ చేయాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి అని ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. దానికి విపరీతంగా మనం చూస్తే మనకు భారతదేశంలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ లేదా బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో ఆ దేశం కంటే ఎక్కువ చాలా ఇక్కడ ఉన్నది మన దగ్గర. కరెక్ట్, వీళ్ళు దాంట్లో ఎక్కడైనా ఒక్క మాట తీసేస్తే కనుక మన కమలేష్ తివారీని ఎలాగైతే చంపేశారో అటువంటి పరిస్థితి వస్తుంది. ఖురాన్లో ఏం రాశారో అది చెప్తే కూడా మిమ్మల్ని చంపేస్తారు, ఖురాన్ హదీస్లో ఉన్నవే మనం చెప్తే కూడా చంపేస్తారు. అటువంటి మతోన్మాదులు ఈ భారత భూఖండంలోనే ఉన్నారు, కానీ మిగతా సున్నీ దేశాలన్నీ బాగుపడుతున్నాయి. మనకు బహ్రెయిన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమాన్ కావచ్చు. ఒమాన్ లో ఎప్పటి నుంచో ఒక భవ్యమైన కృష్ణ మందిరం ఉన్నది. ఇన్ఫాక్ట్ మన చనిపోయినటువంటి వాళ్ళ రాజు రీసెంట్ గా సంవత్సరం క్రితం చనిపోయాడు ఆయన, ఆయన ఒకసారి ఆయన మీద ప్యాలెస్ కూ జరిగితే మన హిందూ మందిరంలో దాచుకున్నాడు ఆయన, కాబట్టి అక్కడ హిందువులు అంటే ఆయన చాలా గౌరవం ఉండింది, అక్కడ చాలా స్వేచ్ఛ ఉండింది, ఇంత మత చాందస్యం లేదు ఒమాన్ లో. ఇటువంటివి సున్నీ దేశాలన్నీ కూడా రిఫర్మేషన్ దిశగా మెల్లిమెల్లిగా వాళ్ళు మోడర్నైజం వెళ్తుండగా షియా దేశాలు ఇప్పటికి కూడా ఇంకా వెనక్కు వెళ్ళిపోవడం అనేది మనం చూస్తున్నాము. అలాగే భారత భూఖండంలో మనం ఉన్నటువంటి పైశాచికత్వం పిచ్చితనం మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఫర్ ఇన్స్టెన్స్ ప్రాఫెట్ మహమ్మద్కి వ్యతిరేకంగా కార్టూన్లు వచ్చాయని చెప్పేసి ఫ్రెంచ్ అంబాసిడర్ని వెనక్కి పంపించాలని తహరీక్ ఎ లబ్బేక్ ఎంతటి గొడవ చేసిందో మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏదైనా చిన్న విషయం అయితే ప్యాలెస్టీన్ కి ఇజ్రాయెల్ కి గొడవ అయితే కనుక ఇక్కడ మన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేయమని చెప్పేసి బ్యానర్లు పెట్టుకొని వీళ్ళు వెళ్తారు. అదే ముస్లింస్ బలూచిస్తాన్ లో ఊచకోతకు వస్తుంటే వీళ్ళు దాని గురించి మాట్లాడరు. వీగర్ ముస్లింస్, యూగర్ ముస్లింస్ 10 లక్షల మందిని ఇన్కార్సరేట్ చేసి వాళ్ళని మహమ్మద్ అని పేరు పెట్టుకోకూడదు, వాళ్ళ చేత పంది మాంసం తినిపించడం, వాళ్ళ చేత వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని వళ్ళించడము, వాళ్ళ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని తిరగడం అని చెప్పడం, స్త్రీల గర్భసంచీలు తీసేయడం, ఇటువంటివన్నీ చేస్తుంటే దాని గురించి వీళ్ళు నోరు మీద మాట్లాడరు ఎవరు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ మూవ్మెంటే కానీ నిజంగా అది రిలీజియస్ మూవ్మెంట్ కాదు. అందుకనే ఆ పాలిటిక్స్ లో ఎంబీఎస్ చాలా విప్లవాత్మకమైన చేంజ్ తీసుకొస్తున్నాడు ఆయన. ఇంకా మనం చూస్తే కనుక లౌడ్ స్పీకర్స్ వాల్యూమ్ తగ్గించమన్నాడు. కరెక్ట్, అవును, అజాన్ లౌడ్ స్పీకర్ గురించి ఎవరైనా మాట్లాడే సుప్రీంకోర్టులో చెప్పినా వినరు, వినరు, ఎవరు వినరు. అంతేకాదు దానికి ఒక టైం పరిధి ఉంది, కొన్ని 2-3 నిమిషాలు మాత్రమే ఉంటుంది అది. మన వాళ్ళు అలా 10 నిమిషాలు అరుస్తూనే ఉంటారు. శ్రీనగర్ లో మనం వెళ్ళాం, మనం శ్రీనగర్ లో అయితే అజాన్ నడుస్తూనే ఉంటుంది అది, నడుస్తూనే ఉంటుంది. అవును, కరెక్ట్. ఎంతసేపు నడుస్తుంది? గంటసేపు నడుస్తుంది అది. అంతటి లౌడ్ స్పీకర్లు, అది ఒకటి కాదు, 100 లౌడ్ స్పీకర్లు అరవడం ఏంటది? సో ఇవి ఇవన్నీ కూడాను ఇటువంటి పరిణామాలకు అన్నిటికీ వ్యతిరేకంగా ఆయన చేయడం మొదలుపెట్టారు.
అంతేకాదు వాళ్ళ మస్జిద్లో ఎవరు కూడా అజాన్ చేసి నమాజ్ చేసిన తర్వాత ఉండడానికి వీలే తాళం వేసేస్తారు మన గడ్ల కాదు మస్జిద్లో ఉంటారో వీళ్ళు దాని గురించి చర్చలు జరుగుతాయి అక్కడి నుంచి మళ్ళీ స్పీచ్లు పొలిటికల్ చర్చలు అది కూడా పొలిటికల్ చర్చలు స్పీచ్లు ఇస్తారు ఓటింగ్ అంతా కూడాను ఏకపక్షంగా జరుగుతుంది మనం వెస్ట్ బెంగాల్లో చూసినాం ఎలా ఉందో వాళ్ళు భారతీయులుగా ఓటేయ్యారు ముస్లింస్ గా ఓటేస్తున్నారు ఇది దౌర్భాగ్యమే అంటే పొలిటికల్ గానే ఉంటున్నారు కానీ వాళ్ళు దాన్ని ఒక వ్యక్తిగతమైన మతం అనేది ఒక వ్యక్తిగతమైన విషయంగా వాళ్ళు భావించట్లేదు కాబట్టి వాళ్ళని జనరల్ పబ్లిక్ జనరల్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నటువంటి శక్తులే మనం చూస్తున్నాం ఇక్కడ దానికి భిన్నంగా ఎంబీఎస్ వాళ్ళ మొత్తం సమాజం కూడా ఒక ప్రోగ్రెసివ్ సమాజం కావాలని కోరుకుంటూ ఆయన ఇటువంటి మార్పులు తీసుకొచ్చారు ఆయన విప్లవాత్మకమైన మార్పులు థియేటర్స్ వచ్చాయి అక్కడికి ఎప్పుడు నేను ఉన్నప్పుడు థియేటర్స్ లేవు ఏదో నేను ల్యాప్టాప్ లో సినిమాలు చూసుకోవాల్సిందే కానీ థియేటర్స్ లేవు ఇప్పుడు ఓపెన్ గా థియేటర్స్ వచ్చాయి అక్కడ ఎన్ని మార్పులు వచ్చాయో సౌదీ అరేబియాలో అన్ ఇమాజినబుల్ అక్కడ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది